हाय अंडी, ई रोज वीडियो लो चाला हेल्दी एंड टेस्टी अयिन पैनकेक रेसिपी उंटुंदी। पिल्ललु पेद्दलु एवरैना कूडा चाला इष्टंगा तिंटारु। केवलम 5 निमिषाल्लो प्रिपेर चेसुकोवच्चु। तप्पकुंडा ओकसारी मीरु कूडा ट्राई चेयंडी, मी अंदरिकी कूडा खच्चितंगा नच्चुतुंदी। सो मुंदुगा मिक्सी जार लोकी 2 बनानालनु तीसुकोवाली। కొంచెం ఎక్కువగా పండనైతే చాలా బాగుంటుంది। నేను హెల్దీ వేలో చేస్తున్నాను, సో డైట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తీసుకోవచ్చు। తర్వాత దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి। తర్వాత 1/2 కప్ బెల్లం పొడి తీసుకున్నాను। చిటికెడ ఉప్పు 1/2 టీ స్పూన్, ఇలాచి పౌడర్ వేసుకోవాలి, యాలకుల పొడి 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టి 1/4 కప్పు పాలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి। ముందుగానే పాలు పోసి పెడితే బెల్లం కరగదని ముందుగా పట్టి తర్వాత పాలు పోసి పట్టుకున్నాను। తర్వాత దాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని మరొక 1/4 కప్పు మిక్సీ జార్ లోకి పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। మొత్తంగా 1 కప్పు పాలు తీసుకోవాలన్నమాట। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఓన్లీ 1 డైరెక్షన్ లోనే మిక్స్ చేసుకోండి, లేకపోతే బేకింగ్ పౌడర్ వల్ల వచ్చిన లంప్స్ అనేవి పోతాయి। సో ఇలా బాగా కలుపుకుంటే మన ప్యాన్ కేక్ మిక్చర్ రెడీ అయిపోయినట్టే। చూసారు కదా, పై నుంచి ఇలా పోస్తుంటే కిందకి జారుగా పడాలి, స్పూన్ కి మందంగా ఉండాలి। చూసారు కదా, కొంచెం మందంగా ఉండాలి। ఇలా ఉంటే మన బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు। తర్వాత ఒక pan పెట్టుకొని ఈ pan కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి। సో ఇలా అప్లై చేసిన తర్వాత pan కేక్ మిక్చర్ ని ఇలా చూపిస్తున్న విధంగా స్పూన్ తో పోసేసుకోవడమే। 1.5 స్పూన్ వరకు పోసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా అనాలి, మరీ ఎక్కువగా అనన అవసరం లేదు, కొంచెం అనాలి। తర్వాత లో మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి, మూత పెట్టుకొని 1 నిమిషం కాల్చుకుంటే సరిపోతుంది। తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పేసుకొని మళ్ళీ ఒక 1 నిమిషం కాల్చేసుకుంటే మన ప్యాన్ కేక్ రెడీ అయిపోయినట్టే। చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది। నేను ఇక్కడ 1/2 కప్ బెల్లం మాత్రమే తీసుకున్నాను, తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1/4 కప్ వరకు తీసుకోండి। మేమైతే చాలా తక్కువగానే తింటాము, అందుకనే 1/2 కప్పే తీసుకున్నాను। తర్వాత తేనెతో ఎలాగూ సర్వ్ చేసుకుంటాం కాబట్టి మాకైతే కరెక్ట్ గా సరిపోయింది। ఇంకా ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకుంటే మన ప్యాన్ కేక్స్ అన్ని రెడీ అయిపోతాయి। వీటిని తేనెతోనే కాకుండా చాకో సిరప్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు। పిల్లలు చాకో సిరప్ వేస్తే ఇంకా ఇష్టపడతారు కదా, చాక్లెట్ ఇష్టంగా తింటారు కాబట్టి, సో అలా కూడా ట్రై చేసుకోవచ్చు। సో ఇదన్నమాట రెసిపీ, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను। ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। అండ్ తప్పకుండా ట్రై చేసి ఒక్కసారైనా మీ పిల్లలకు రుచి చూపించండి, ఖచ్చితంగా ఇష్టపడతారు। బ్రేక్ఫాస్ట్ లోకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా లంచ్ బాక్స్ లోకైనా చాలా బాగుంటుంది। సో ఖచ్చితంగా ట్రై చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।